కొండేపీ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు చేసిన ఆరోపణలను కొండేపీ ఎమ్మెల్యే బాలా వీరంజనేయ స్వామి ఖండించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని నియోజకవర్గంలో అల్లర్లకు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం ఎలాంటి అక్రమాలు జరగలేదని, దీనిపై తాను విచారణకు సిద్దమని తెలిపారు. వైసీపీ నేతలకు రెచ్చగొట్టడం వల్లే తాము కార్యకర్తలు ఆందోళనకు దిగారని అంటున్న కొండేపీ ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయ స్వామితో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా వైసీపీ తెలుగుదేశం పార్టీలు పోటా పోటీగా ఆందోళన నిర్వహిస్తుంది. ప్రస్తుతం కొండేపీ ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయ స్వామితో ఉన్నారు సార్. ప్రధానంగా ఏమి ఈ రోజు ఇష్యూ మీ అందరూ తెలిసిన విషయాలేనండి. ఇక్కడ వైకాపా నాయకుడు ఒక గతంలో ఒకసారి మా ఇంటి మీదకి రావాలని చెప్పి రావటం అతనికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు సంగమేశ్వర ప్రాజెక్ట్ దగ్గర మళ్ళీ అతను మాతో గొడవలు పడాలని చూశారు. ఆ రోజు కూడా మా కార్యకర్తలు సమయం పాటించారు. ఏదో 5 కోట్ల రూపాయలు మేము అవినీతి చేశాం. మరుగుదొడ్లలో తేల్చాలని 8 నెలల నుంచి మాట్లాడుతున్నాడు. మరుగుదొడ్ల అవినీతి ఏంటి, ఇతర మాట్లాడాల్సిన అవసరం ఏంటి, గవర్నమెంట్ ఎంక్వైరీ చేసాం, మేము వదిలేసాం. మా ఇంటి మీద కూడా దాడికి వస్తారన్నారు. మా కార్యకర్తలు తిప్పి ప్రతిఘటించారు దాన్ని. ఈరోజు వద్దన్న వాదించినా మాకు సహనం లేదు, ఓపిక లేదు, తిరగబడతామని అన్నారు. అతన్ని హౌస్ అరెస్ట్ చేశామని చెప్పి అక్కడి నుంచి అతను తీసుకొని వచ్చేసి మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీస్ తీసుకొచ్చారు. మమ్మల్ని ఇంటి నుంచి కదలద్దన్నారు. ఇది సహించలేదు. మా కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. ఇచ్చేసరికి ఇది జరిగింది. ఇంత బకెత్తి అయితే ఈరోజు ఈ కార్యక్రమం యాక్టివ్గా పాల్గొన్నాడు మా ఎస్సీసీఎల్ నాయకుడు సవరం సుధాకర్ భార్యని, వైకాపా నాయకుడు సవరం కొండలరావు హత్య చేశారు. ట్రాక్టర్తో గుర్తించి హత్య చేశారు. దీన్ని మళ్ళీ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తామన్నారని తెలుస్తా ఉంది. నేను ఇప్పుడే గౌరవ పోలీసు సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనిలో నిష్పక్షపాతంగా విచారణ జరిగింది. నాకు న్యాయం చేయాలంటున్నాం. ఈ నియోజకవర్గంలో ఏదైతే ఉండకూడదు అనుకున్నామో అటువంటి దుర్మార్గపు చర్యలు అశోక్ బాబు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకుల మీద దాడులు చేస్తాడు, బెదిరిస్తాడు. ఈరోజు మా పార్టీ నాయకుల మీద కూడా చంపారు. ఆ బిడ్డలో తల్లిని ఆవరిస్తారు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఇటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో తరిమి కొడతారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈ నేను రైతు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండే దానిలో శాతి పదకకి సమస్య క్రియేట్ చేస్తున్నటువంటి వీళ్ళని తగిన బుద్ధి చెప్తామని చెప్పి నేను చెప్తున్నాను. గతంలో నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడే నేను చెప్పాను మీకు. అయితే తన పాలనలో ఎలాంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్లంగా తన పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదని వైసీపీ అనవసరమైన ఆరోపణలు చేస్తుందని, తనపై తన ప్రభుత్వం బాల హయాంలో ఉంది కాబట్టి తన ప్రభుత్వంపై ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని తనపై ఎలాంటి విచారణకైనా తన సిద్ధమని చెప్పి స్థానిక వైసీపీ నేత అశోక్ బాబు కావాలని తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే డోల బాల వీరంజన్ స్వామి